అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది సార్, ఇది వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్. ఇది కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల కొంతమంది అనుమానం ఏంటంటే రైతు బంధు లాంటి పథకాలు ఇప్పుడు 5,000, 10,000 లేదా ఏదైనా పంటకి నష్టం జరుగుతుంది లేదా ప్రభుత్వాలు మారినప్పుడల్లో ₹1,00,000 ప్రకటించడం ఇట్లాంటివన్నీ కూడా రైతులకి అందకుండా పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది, రాష్ట్రాల చేతుల్లోంచి పోతుందేమో అని అనుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదా? ఎందుకు కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తే నేను రాత్రి కానీ పగలు కానీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ రాజ్యాంగం ఉంటుంది. మీరు చూశారు, మీకు అలా కానీ ముందు అనుకోలేదు కదా, జస్ట్ చేయి చాపాను అంతే, వంగన కూడా వంగల రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగంలో మౌలికమైన అంశం ఏంటంటే మనందరికీ స్వేచ్ఛ, ఉత్పత్తి చేసే స్వేచ్ఛ, అమ్ముకునే స్వేచ్ఛ, రవాణా చేసే స్వేచ్ఛ, వ్యాపారం చేసే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకి కొన్ని సందర్భాల్లో పరిమితులు పెట్టచ్చు, ఇది రాజ్యాంగం చెప్పింది. ఈ పరిమితుల్ని పెట్టింది జాతీయ స్థాయిలో చట్టాల ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టము, మరో చట్టం. మరి మీరంతా ఇంత ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, మన స్వేచ్ఛకి ఇన్ని సంకెళ్ళు వేశారని అంటున్నారు, చాలా సంతోషం నా భాష వాడుతున్నారు. మరి ఆ సంకెళ్ళు వేసినప్పుడు ఒక్కళ్ళు కూడా ఈ ఫెడరల్ వ్యవస్థలో ఢిల్లీ మాకు స్వేచ్ఛ ఎందుకు హరించిందని చెప్పలేదేంటండి? ఒక్కళ్ళు వాదన చేశారా? వీళ్ళ నోటి నుంచి నేను వాదన చేశాను, ఈ వాదన నేను నిరంతరం ఈ వాదన చేశాను, వీళ్ళు ఒక్కళ్ళు వాదన చేశారా? ఈవేళ ప్రభుత్వం లెంపలేసుకుని పొరపాటైంది మీ సంకెళ్ళు వేసాం, మీ సంకెళ్ళు తీసేస్తున్నామంటే అరే మా హక్కులు కాలు రాశారంటారా? రాజ్యాంగంలో ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని మేము అనవసరంగా హరించి వేసాము, దుర్మార్గంగా మూర్ఖంగాను, ఆ తప్పుని సవరించుకుంటాము అని చెప్పంటే దానిలో స్వేచ్ఛకు అంకే ఎక్కడంటే ఇబ్బంది కలిగింది. ప్రాథమిక హక్కుల్ని పునరుద్ధరించడం పార్లమెంటు బాధ్యత. దీనిలో రాష్ట్రాల హక్కులు, భారతదేశంలో రాష్ట్రాల హక్కులు, స్థానిక ప్రభుత్వాల హక్కులు ఫెడరల్ వ్యవస్థకు వచ్చి నా అంత నిజాయితీగా చిత్తశుద్ధితో నిరంతరం పోరాడుతున్న వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అంటే దీంట్లో జోక్యం చేసుకోవచ్చు కాదు, చేసుకున్న జోక్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పటిదాకా అనవసర జోక్యాన్ని వాళ్ళు చేశారు పార్లమెంటు చట్టం ద్వారా, ఇప్పుడు ఆ జోక్యాన్ని ఉపసంహరించుకున్నారు, మీరు సంతోషపడాలి. ఇది ఫెడరలిజం తెలిస్తే ఈ మాట మాట్లాడరు. అంటే ఫెడరలిజానికి అంటే స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఉన్నాయి. అలాగే ఫెడరల్ చెప్పాను కదా, నేను చెప్పింది వాస్తవం కాదా అవునో మీరు తెలుసుకోండి. ఫెడరలిజం అంటే ఏమిటి? అధికారం నా చుట్టూ ఉండవలే, ముందు నా చుట్టూ రైతు దగ్గర, రైతు కుటుంబంలో, తర్వాత ఉమ్మడిగా రైతుల సమాఖ్య, ఒక సహకార సంఘం కానీ మరొకటి కానీ, తర్వాత స్థానిక ప్రభుత్వం, తర్వాత రాష్ట్రం, తర్వాత జాతీయ స్థాయి ప్రభుత్వం. ఇప్పుడు నేరుగా ఆ పైవాడు ఎక్కడో దూరంగా ఉన్నవాడు నా చేతులు కట్టేశాడు, అర్థం చేసుకుని ఇప్పుడు ఆ చేతులు కట్టేసి తొలగించానంటున్నాడు, కాబట్టి నాకు స్వేచ్ఛ వచ్చింది. అధికార కేంద్రం పౌరుడు, మన కుటుంబం, రైతు, తన కుటుంబం, స్వేచ్ఛ వచ్చింది. దీనిలో ఫెడరలిజం మధ్యలో మళ్ళీ పూజారి ఒకటిన్నారు అసలు. అంటే ఇక్కడ ఈ డౌట్ ఎందుకు వచ్చింది సార్, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి, లేదా ఉన్న 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు. సో అక్కడ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి బిల్లును వ్యతిరేకిస్తుంటే ఇందులో ఏదో మతలబ్ ఉంది, మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళు ఇందులో చొరబడి మనకేం కాకుండా చేసి ఓ రకంగా ఎవరు చెప్పారనేది సరిగ్గా ఎవరు చెప్పినా వినదగిన ఎవరు చెప్పినా కానీ వాస్తవము తర్కం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను రైతుని, ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అధికారులు కానీ రైతుల పక్షమే కదా. భారతదేశంలో మన ఎవరం కూడా ఈ బిల్లులు వ్యతిరేకించే వాళ్ళు కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అనుకోవట్లా, కాబట్టి రైతు మంచి అంటే తెలియకుండా ఉన్నారు, అదే సమస్య. సో అంటే రైతులకు అర్థం కాలేదంటారా ఈ బిల్లు? అంటే రైతు సంఘాలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నాయి, అర్థమైనవి కాబట్టి. పెద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లో చెప్పండి రైతులు ఎవరు వ్యతిరేకించారు? ఒక్కడు అంతా అసలు ఎవరిని వ్యతిరేకించారు చెప్పండి నాకు? ఏ రైతునన్నా నువ్వు ఇక్కడ నమ్ముకోవచ్చు, అక్కడ నమ్ముకోవచ్చు, చీనికనామో చాయనకనామో, చేది బాగుంటుంది అమ్మచ్చు అని చెప్పంటే అబ్బాయి అలా వద్దండి, నేను ఎక్కడ అమ్ముతాను అక్కడ అక్కడ వద్దని చెప్పారు అని అంటారా? డబ్బులు ఎక్కువ వస్తాయండి ఎక్కడైనా అమ్ముతున్నారు కాబట్టి. ఇదంతా ఊరికే మనం విషయాల మీద అవగాహన లేక గందరగోళం పిడివాతను తీసుకొచ్చి మాట్లాడేదే కానీ, ఒక పంజాబ్, హర్యానాలో ప్రత్యేక కారణాల వల్ల దానికి కూడా వస్తాను అవసరమైతే, అక్కడ కొందరు ప్రతిఘటిస్తున్నారు. అక్కడ కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో చాలా దూరదృష్టితో అక్కడ మంచి చట్టాలు చేశారు. మండీ చట్టం అని, మండీ యాక్ట్ అంటారు. అవిభక్త పంజాబ్, ఈవేళ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ప్రతాప్ సింగ్ ఖైరాన్ ముఖ్యమంత్రి, ఆయన సర్ చౌటురామ్ అని చెప్పిన ఆయన వ్యవసాయ మంత్రి, చాలా ముందు చూడటం, నిజమైనటువంటి రైతు బాంధవుడు ఆయన. దేశ చరిత్రలో నిజంగా రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం ఆనాట ఆ ప్రభుత్వం ఒక్కటే. దూరదృష్టితో భూములు కన్సాలిడేట్ చేశారు, అన్ని చోట్ల కూడా భూములు ముక్కలు చేస్తుంటే అక్కడ చాలా గ్రామాల్లో మీరు చూస్తే ఒకే రైతుకి ఇక్కడ ఒక భూమి, ఇక్కడ కాస్త మెరకంత, పల్లంతా ఈ రకంగా ఉంటుంది, మొత్తం కన్సాలిడేట్ చేశారు. ప్రతి గ్రామానికి భూములకి సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి ఊరికి రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రతి పొలానికి కరెంట్ ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి మండి ఏర్పాటు చేశారు. మార్కెట్ ఏర్పాటు చేశారు. మార్కెట్లో చాలా పారదర్శకంగా రైతుల నాయకత్వమే అన్ని పర్యవేక్షిస్తూ నిజాయితీగా రేటు వచ్చే ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఆ మార్కెట్లో ఉన్న నాయకులకి సమాజంలో బోడంత పరపతి, గౌరవం, ప్రతిష్ట ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే ఈ చట్టం మనకు అనుకూలంగా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి గుత్తాధిపత్యం పోతుంది, కొంత వాళ్ళకి అధికారం పోతుంది. మన దగ్గరే కాకుండా ఇంకా అక్కడ మండీలోనే అమ్ముతారు. కాబట్టి ఇంకో చోటకి వెళ్ళిపోతే మన పరపతి పోతుంది, మన ప్రభావం పోతుందని రాజకీయంగా వాళ్ళకి ఒక బలమైన వాళ్ళు అంతా కూడా వాళ్ళు గొంతు విప్పగానే సమాజంలో రైతులు గొంతు విప్పుతున్నారు. ఒకటి. రెండోది, దీనికి కనీస మద్దతు ధరకి MSPకి ముడిపెట్టారు. దానిలో చట్టంలో అదే సంబంధం లేదు. MSP ఆ విధానం కొనసాగుతోంది. ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అది మంచి చర్చడే వేరే చర్చ చేసుకుందాం ఇంకో సందర్భంలో, ఇప్పుడు అది చర్చ కాదు. కాబట్టి ఈ మంచికో చెడుకో రైతులంతా కూడా ఈ గోధుమ, వరి కూడా పండిస్తున్నారు. దేశం మొత్తంలో ప్రభుత్వం సేకరించేటువంటి ఆహార ధాన్యాల్లో 3వ వంతు పంజాబ్, హర్యానాల్లో నుంచి సేకరిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వం ఎప్పుడైతే ఒక రేటును ప్రకటిస్తుందో, మార్కెట్లో మిగులున్నా కూడా, దేశంలో అవసరం లేకున్నా కూడా, కనీసం ఈ రేటు వస్తుంది, కాస్త నష్టం లేకుండా పండిస్తున్నాం, రేపొద్దున ఏమవుతుందో నా ఆందోళనలు ఉంటాయి. ఈ రెండు కారణాలు అక్కడ గొడవ పెడుతున్నారు. మిగతా దేశంలో ఎక్కడా కూడా ఎవరు మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది అది పంజాబ్, అది హర్యానా, అది కరెక్టే సార్. అంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అంతో ఇంతో ఈ మోడల్ ఉంది, కానీ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కూడా ఒకటి అనుకోవచ్చు. పెప్సీ, బంగాళాదుంప, దాంట్లో ఎంతవరకు సక్సెస్ అన్న ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఈ మాట చెప్పట్లా. చట్టం చేశారు. ఇవాళ మార్కెటింగ్ చట్టం ఢిల్లీలో ఏం చేశారు, మన రాష్ట్రంలో చేశారు. కానీ ఏం చేశారు, నోటితో నవ్వి నసటితో వెక్కిరించడం మన దేశంలో జరిగేదంతా అది. పేరుకు చట్టం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టారు. భారతదేశం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే చెక్ లిస్టులు పెట్టి ఈ చట్టాలను మార్చండి అని చెప్పారు రాష్ట్రాలకి. మోడల్ చట్టాన్ని వాజ్పేయి ప్రభుత్వం 2003లో తయారు చేశారు. మీరంతా చేయండి అని కోరారు. ఇన్నాళ్ళ నుంచి దాని గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రాలు కూడా వాళ్ళ పార్టీ అధికారులు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ బాధ భరించలేకుండా ఓకే చట్టం చేసి పారేశారు. కానీ ప్రైవేట్ మార్కెట్లు నానివ్వాల, నోటితోనే నష్టంతో వెక్కిరించారు. ఇప్పుడు ఏమంటారు మీరు, చట్టం చేశారు ఏం కాలేదు కదా. కానివ్వకుండా చేశారు. మీరు చట్టం కాగితం మీద చేశారు, కానివ్వకుండా చేశారు. మార్కెట్లో రాకుండా ఆంక్షలు పెట్టారు. నేను అసెంబ్లీలో ఉండగా సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో సభ్యుడిగా ఉండేవాడిని. నేను మిగతా ఇంకొకటి కమిటీలతో పాటు ఎథిక్స్ కమిటీలో ఉండేవాడిని, ఇది ఒకటి ఇంకో దానిలో ఏదో ఉన్నాను, సభ్యుడిగా ఉండేవాడిని. ఆనాడు గమనిస్తే రూల్స్ ఎలా ఫ్రేమ్ చేశారంటే ఎవడో మార్కెట్లో రాకుండా అడ్డుకున్నారు. బీహార్లో కావచ్చు, ఏపీలో కావచ్చు. కాబట్టి నోటితో నవ్వి నసరుతో వెక్కిరించి ఆ నవ్వు పనిచేయలేదంటే ఎట్లాగా? ఆ చట్టం ఊరికి కాగితం మీద చేశారంటే ఉట్టు చట్టం చేశారు. చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఇవాళ చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో శృంఖలాలు తీసిపారేసరికి ఇప్పుడు సాధ్యమవుతుంది. అందుకే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, నిబంధనలు మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఏదో సంఖ్యలు వేసే అవకాశం లేకుండా చాలా ఉదారంగా అతి తక్కువ నిబంధనలతో ఈ చట్టానికి రూల్స్ కూడా మీరే తయారు చేయండి. ఇంకా రాష్ట్రాలు వేరే రూల్స్ తయారు చేయొద్దని నిషేధం. ఇప్పుడు వాళ్ళు ఏం సవరించుకునేటువంటి అవకాశం రాష్ట్రాలకు లేదంటారా ఇప్పుడున్న చట్టంలో? మీరు ఇంతకంటే సడలించండి. రైతుకు స్వేచ్ఛని పెంచడం కోసం చేయండి, స్వేచ్ఛను తగ్గించడం కోసం మాత్రం ఎవరో చేయడానికి లేదు. అంటే గతంలో అంటే ఇది ఈ చట్టం అంటే ఈ బిల్ పెట్టే ముందు కావచ్చు, లేదా ఈ యాక్ట్ కన్నా ముందే 6 నెలల ముందే ఆర్డినెన్స్ ప్రకటించి అంటే ఇది చూడండి అన్నప్పుడు ఎక్కడి నుంచి కూడా ఏ ప్రతిపక్షం నుంచి కూడా వ్యతిరేకత రాలేదు. అంటే ముఖ్యంగా అంటే మీరేం చెప్తారు, అంటే గతంలో మీరు కూడా ఏం చేసి ఇలాంటి యాక్ట్ ఉన్నప్పుడు అందరినీ ఒప్పించి మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా ఒప్పించకుండా వాళ్ళు స్వతహాగా బిల్ పెట్టేసి ఇది అయిపోయినంత రాజకీయంగా ఇంకో రకంగా చేస్తే బాగుండేది అన్నది. దానికి విధానం మంచి చెడులకి మధ్య తేడా చూడాలి. మీరు ఎలా చేశారు, మీ ముఖం ఏమిటి, మిగతా చోట ఎలా చేశారు, అది నాకు అనవసరం. ఇది నాకు మంచా కాదా? నేను అక్కడ కూర్చున్నట్టయితే కొంచెం ముందు చూపు తెచ్చినట్టయితే అందరిని కూర్చోబెట్టి ప్రస్తుతం జరుగుతున్న వాళ్ళ నష్టం ఏమిటి, రేపొద్దున వచ్చే లాభం ఏమిటి, ఇబ్బందులు లేకుండా ఏం చేస్తున్నామని అందరికీ అర్థమయ్యేటి చెప్తే బాగుండేది. కానీ ఆ కారణంగా మంచిని వద్దంటే ఎట్లాగా? 70 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కొంతమేరకు రైతుకు కొంత స్వేచ్ఛ వస్తున్నది. ఇదేం అద్భుతం కాదు. దీనివల్ల అద్భుతాలేం జరగవు. అద్భుతాలు జరగటం లేదని చెప్పిన మంచిని వాడిని ఆపుతారా? నాకు ₹1,00,00,000 కావాలనుంది, ఇవాళ ₹1,00,000 వస్తుంది. కోటి కావాలనుకున్నా ₹1,00,000 వస్తుంది, నేను ₹1,00,000 వద్దని రావడం అంటాడా? ₹1,00,000 తీసుకోండి, కోటి కోసం ప్రయత్నం చేద్దాం. సో అంటే ఎందుకంటే చాలా జరగాల్సి ఉన్నాయి. కాబట్టి నేను చెప్తోంది ఇవి చాలు. నేను ఇందాక చెప్పాను, నేను గిడ్డంగుల్లో సౌకర్యాన్ని ఇవ్వండి, ఫ్లెడ్జ్ లోన్స్ ఇవ్వండి, రిటైల్ చైన్స్ తీసుకురండి. దేశంలో రిటైల్ చైన్స్ వాల్మార్ట్ కానీ, టెర్రీఫోర్, టెస్కో కానీ, క్యారీఫోర్ కానీ, ఇంకా ఇతరమైన కానీ పెద్ద వస్తే లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య దూరాన్ని తగ్గిస్తారు. ₹100 రైతుకు ఇక్కడ వినియోగదారుడు కొంటే రైతుకు ₹20-25 వస్తుంది. రిటైల్ చైన్స్ వస్తే 100 కొంటే 60 రూపాయలు వస్తుంది రైతు. అదే సార్ వాల్మార్ట్ తోటి ఇస్తారు కానీ మళ్ళీ చిన్న స్టోర్స్ దెబ్బతింటాయి అనేది గతంలో కూడా చర్చించాము. తినవు ప్రపంచం అంతా బోల్డంత ఉదాహరణ రుజువైంది. చిన్న స్టోర్స్ మార్కెట్ ఎప్పుడు కూడా తగ్గదు, కానీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్ కొత్త వాటికి వెళ్తుంది. మనం దానికి వెళితే వీళ్ళందరికీ ఉద్యోగాలు కొంచెం ట్రైన్ చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇవాళేమో పాపం కేబీఆర్ పార్క్ వచ్చి ఆ తల్లి వచ్చి అమ్ముతుంది. కోవిడ్ వచ్చింది, కేబీఆర్ పార్క్ వెళ్ళే మనిషి లేడు, ఆవిడకి అమ్మేది లేదు. రేపు పొద్దున ఇంతకంటే మంత భద్రత ఉన్నటువంటి జీవితము ఉపాధి దొరుకుతాయి. కాబట్టి ఆ వంక పెట్టి, ఒకప్పుడు మన దేశంలో కంప్యూటర్ రావడానికి వీలేదన్నారు, ఇదే వంక పెట్టారు. మీకు గుర్తుందా? అన్ని పార్టీలు బీజేపీతో సహా, కమ్యూనిస్టులతో సహా, కాంగ్రెస్ వాళ్ళతో సహా, వాళ్ళకు అనుబంధ ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా కంప్యూటర్లు వస్తే దేశం మునిగిపోతుందని చెప్పి నాకు ప్రతి సంవత్సరం ఉద్యమాలు చేశారు. ఇవాళ ఆ మాట అనమనండి ఎవరన్నా, ఇది కూడా అంతే. ఇప్పుడు టెక్నాలజీలో కానీ ఆర్థిక పద్ధతిలో కానీ మార్పులు వచ్చినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఈవేళ కంటే మేలైనటువంటిది, మంచి ఆదాయం వచ్చేది, బతుకుల్ని బాగు చేసేది, అవసరాలను తీర్చేది ఉంటే దానికి వెళ్ళవలసిన వద్దా? లేకపోతే రాజయోగంలోనే ఉందాం మనం. ఈ గొడవ ఎందుకండి అసలు? ఈ గొడవ ఎందుకు? మా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, మా తాతలు నేతులు దగ్గర వాళ్ళ మీసాల వాసన చూస్తాము, మేము పాత యుగంలోనే ఉంటామని చెప్పండి. మీకు వైద్యం అక్కర్లేదు, ఆరోగ్యం అక్కర్లేదు, విద్య అక్కర్లేదు, వ్యవసాయంలో ఆదాయం అక్కర్లేదు, వ్యవసాయంలో కొత్త రకాల పంటలు అక్కర్లేదు, కొత్త పెట్టుబడులు కొత్త ఆదాయాలు అక్కర్లేదు, మరి ఈ ఫోన్లు అక్కర్లేదు, ఈ టీవీలు అక్కర్లేదు, ఏసీలు అక్కర్లేదు, ఈ టీవీలు అక్కర్లేదు. ఎందుకు టీవీ? ఎందుకు అసలు గొడవ? మూసేయండి మొత్తం అంతా కూడా. అది కదా ఇది కావాలని కోరుతున్నాక మనం. కాబట్టి ఇది చాలా గడ్డసత్వం. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం వేస్తావు, అట్లా సాధ్యమవుతుందండి ఇది? ఎట్లా సాధ్యమవుతుంది?